భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన పూర్తయింది. మూడు టీ20లు మూడు వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన భారత టీ20 సిరీస్ గెలిచి వన్డే సిరీస్ కోల్పోయింది. మొత్తానికి ఆరు మ్యాచుల్లో వర్షం వల్ల మూడు మ్యాచ్లే జరిగాయి. వీటిలో సంజు శాంసన్ కు కేవలం రెండు వన్డేలో మాత్రమే అవకాశం లభించింది. అదే సమయంలో పేలవ ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ కు మాత్రం అటు టీ20లో వన్డేల్లో అవకాశం లభించింది. దీనిపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభావంతుడైన శాంసన్ కు సరైన అవకాశాలు ఇవ్వకుండా ఫామ్ కోల్పోయిన పంతును ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారని ప్రశ్నించారు. దీనిపై వన్డే టీమ్ స్టాండ్ ఇన్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందిస్తూ రిషబ్ పంత్ కే మద్దతు ఇచ్చాడు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుది జట్టుపై నిర్ణయాలు ఉంటాయన్నాడు. పంత్ ఇంగ్లాండ్ లో సెంచరీ చేశాడని, ఫామ్ లో లేనప్పుడు అతనికి అండగా నిలవాల్సి ఉంటుందని చెప్పాడు. శాంసన్ వేచి ఉండక తప్పదన్నాడు. ఒంటి చేత్తో గెలిపించే సత్తా పంత్కు ఉందని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ గా తాను కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడంటూనే అతను కొన్నిసార్లు అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ధావన్ స్పష్టం చేశాడు. పంత్ టాలెంటెడ్ ప్లేయర్, మ్యాచ్ విన్నర్ అంటూ కితాబునిచ్చాడు.